మద్యం విక్రయాలపై ఇంకా అగ్రజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ప్రజలు ఆగ్రహానికి గురవుతున్న బార్లు ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజమండ్రిలో స్థానికులు ధర్నాకు దిగారు. బాలాజీపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అవమానించేలా స్థానికేతరులు చేస్తున్న ఆగడాలపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి వ్యతిరేక విధానాలు అనుసరిస్తే ఖచ్చితంగా దాన్ని తిప్పికొడతామని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ పెట్టకూడదు, ఆ రోడ్లోది తీసేయాలి, రెండు తీసేయమని. అంతేగాని ఈ బ్యాంక్ షాపు పెట్టుకున్నంత వల్ల నష్టమే లేదు, మేము స్థానికులమే. మీరు ఏమన్నా వచ్చినా కట్టితే మమ్మల్ని సంప్రదించాలి, సంప్రదించకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి నువ్వు టెంట్లో కూర్చోబెడతారా? అయినా కాకుండా నువ్వు దాశంకటరావు నిన్నే తీసుకొస్తాయి. ప్రకాష్ అండి. అలాగే ఆవలోస ప్రయత్నిస్తుంది షాప్ రావాలని మేము కోరుకుంటున్నాం. అది రాకుండా బర్సీట్ చేయడం చాలా ఇది అధర్మంగా చాలా అన్యాయం ఉంది. నెక్స్ట్ ఇంకోటి అంటే ఇక్కడ ఆరు కుటుంబాలకు చాలా ఇబ్బంది ఉంది, మా వాళ్ళు సోదరులు చాలా బాధపడుతున్నారు. దానికి ఒప్పుకుంటున్నాం. అక్కడ 3-4 వేల స్కూల్ మంది, ఎంతో మంది పిల్లలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రి ఆడవారు నడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానితో పాటు జరుగుతున్నాయి. అటువంటి వీళ్ళకి మావాళ్ళు కనబడలేదా? న్యాయం ఎక్కడ తిరిగినా మేము వస్తూ ఉన్నాం, అన్యాయం ఎక్కడ తిరిగి వస్తూ ఉంటారు. మరి అక్కడ కూడా రావాలి కదా, ఇదే మరి మా నాయకులు మరి అక్కడ రాకుండా వన్ సైడ్ చేయండి. నాయన ఎంతవరకు మేము అని అడుగుతున్నాం. నా పేరు రాజ్ కుమార్ అండి, నాది బాలాజీపేట స్థానిక 13 డెస్ట్ నెంబర్.